కొత్త స్పేస్షిప్ మోడ్ అండ్ అలాగే కొత్త జంపర్ ఫీచర్ అండ్ అంతే కాకుండా డ్రిఫ్టింగ్ చేసే వెహికల్ నిజంగా లిటరల్లీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో టోక్యో డ్రిఫ్ట్ డ్రిఫ్టర్స్ అని చూడండి, ఆ రకంగా మనం డ్రిఫ్టింగ్ చేయొచ్చు అనమాట. అండ్ అంతే కాకుండా జెట్ ప్యాక్ అండ్ కొత్త వెపన్ లిటరల్లీ డిబిఎస్ గురించే మన ఈస్పోర్ట్స్ ప్లేస్ అందరు కూడా చచ్చిపోతున్నారు, డిబిఎస్ ని తీసేయండి 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 అని చెప్పేసి. బట్ క్రాఫ్ట్ అండ్ వాళ్ళు డిబిఎస్ ని ఉన్న వెపన్ రిలీజ్ అయితే చేశారన్నమాట. లిటరల్లీ ఈ వెపన్ చూసాక అసలు డిబిఎస్ ఇస్ నథింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ వెపన్ కనుక రిలీజ్ చేస్తే కనుక ఈ స్పోర్ట్స్ లో ప్రతి ప్లేయర్ క్రాఫ్ట్ అనేది తిట్టుకుంటారన్నమాట. అసలు మీ అమ్మమ్మ. అండ్ ఇవి కాకుండా మన బీజీఎంఐ అప్డేట్ లో రాబోతున్న అన్ని రోమడ్ ఫీచర్స్ గురించి అయితే కనుక ఇవాళ వీడియోలో మాట్లాడేసుకుందాం. ప్లస్ కొత్త కనుక మన ఛానల్ కనుక చూస్తే కనుక ముందుగా లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇలాగే వస్తూ ఉంటాయి అన్నమాట మన ఛానల్లోని. అండ్ ఆల్సో మనం హ్యూజ్ గివ్ అవే అయితే కనుక పెడుతున్నాము. 21st నుంచి అయితే కనుక గివ్ అవే అయితే కనుక స్టార్ట్ అయితే అవుతుంది. మీకు తెలుసు నేను గివ్ అవేస్ ఏ రకంగా చేస్తాను. సో ఈసారి కొంచెం పెద్ద గివ్ అవే అయితే కనుక ప్లాన్ చేస్తాను బీజీఎంఐకి. సో స్టే ట్యూన్ అయితే ఉండండి విత్ బెల్ నోటిఫికేషన్ ఆన్. ముందుగా ఒక్కొక్క ఖతర్నాక్ ఫీచర్ గురించి మాట్లాడుకునే ముందు మన ఒక బ్యాడ్ న్యూస్ గురించి అయితే ఇంకా మాట్లాడుకుందాం అన్నమాట. నెక్స్ట్ రాబోయే 3.2 అప్డేట్ లో వీళ్ళు కొంచెం ఒక నోటీస్ కింద రిలీజ్ చేశారన్నమాట. ఇది బేసికల్లీ పబ్జీ లో జరిగింది. అంటే మనకి 120 FPS అయితే వస్తుంది, అదైతే కనుక కన్ఫర్మ్ అయితే అయిపోయింది. బట్ iOS 11 ఉన్న వాళ్ళు మాత్రమే, iOS అంటే మనకి యాపిల్ ఐపాడ్ అంటే ఉన్నాయి కదా, సో iOS 11 లో రన్ అయితే మాత్రమే కనుక మీరు గేమ్ అయితే ఆడగలరు అనమాట. ఒకవేళ iOS 10 ఉన్న iOS 9 ఉన్నా గానీ మీరు అయితే గేమ్ అయితే ఇక్కడ నుంచి ఆడలేరు. సో దీని వల్ల ఏంటంటే చాలా మంది ఐపాడ్ యూజర్స్ అయితే కనుక సఫర్ అయితే అవుతారు. చాలా మంది లైక్ ఏంటంటే కొంతమంది చీటర్స్ గానీ హ్యాకర్స్ గానీ జైల్ బ్రేక్ చేసి పాత ఐపాడ్ పాత ఐఫోన్ యూస్ చేస్తూ టోర్నమెంట్స్ లో కూడా ఆడుతున్నారు. దీన్ని వీళ్ళు ఏంటంటే మొత్తానికి క్లోజ్ చేయడానికి మొత్తం క్రాఫ్ట్ అని వాళ్ళు తీసుకున్న ఒక డిసిషన్ అని చెప్పుకోవచ్చు. ఇదే డిసిషన్ ని 3.2 కూడా తీసుకొస్తారని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. బికాస్ పబ్జీలో జరిగిందే మనకి బీజీఎంఐ లో వస్తూ ఉంటది. సో ఇది కూడా యాడ్ అయితే అవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ చాలా మంది అనుకుంటున్నారు అనమాట, ఈ లీక్స్ చెప్పే వాళ్ళు కూడా చాలా మంది కన్ఫర్మ్ చేసి చెప్పేస్తున్నారు 100% అని చెప్పేసి. బట్ క్రాఫ్ట్ అన్నాడు లాస్ట్ వచ్చాక మార్చొచ్చు, దీన్ని మార్చకపోవచ్చు, అది మనకు తెలియదు. బట్ ఆండ్రాయిడ్ వాళ్ళకి అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదన్నమాట. ఆండ్రాయిడ్ 10 ఉంటేనే బీజీఎంఐ 3.2 వస్తుంది, ఆండ్రాయిడ్ 11 ఉంటేనే బీజీఎంఐ 3.2 వస్తుంది, అటువంటి ఏం రిస్ట్రిక్షన్ అయితే లేదన్నమాట. ఆండ్రాయిడ్ వాళ్ళు అయితే కనుక పండగే. బట్ ఆండ్రాయిడ్ లో 120 FPS ఆడాలంటే కనుక మీకు హై ఎండ్ ఫోన్స్ కావాలి, లైక్ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. ప్లగ్ కాదు బట్ నిజమే కదా, పెద్ద ఫోన్స్ ఉంటేనే ఆడగలరు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, మీరు ఐఫోన్ వాడితే ఏది వాడుతున్నారు, మీరు ఆండ్రాయిడ్ వాడితే ఏం వాడుతున్నారో కింద కామెంట్ డౌన్ చేయడం అయితే కనుక మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ అయితే మనం గన్స్ గురించి అయితే కనుక మాట్లాడుకుందాం. బీజీఎంఐ 3.2 లో చాలా టన్స్ ఆఫ్ గన్స్ కొత్త యాడ్ అయితే అయ్యాయన్నమాట. బట్ ఇన్నిటిలోని నాకు నచ్చింది ఒక్కటే ఒకటి ఫేవరెట్ గానీ, అదే A12 అనమాట. డిబిఎస్ అమ్మ మొగుడు అని చెప్పుకోవచ్చు సింపుల్ గాను. గైస్ దీంట్లో మనం ఎక్స్టెండెడ్ మ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు, లిటరల్లీ మనకి 20 బుల్లెట్స్ దాకా వెళ్ళిపోతాయి అనమాట. ఒకవేళ నార్మల్ మ్యాగ్ వెళ్తే కనుక 8 బుల్లెట్స్ వరకు అయితే వెళ్తాయి షార్ట్ గన్ బుల్లెట్స్. ఒక్కసారి దీన్ని ఫైర్ చేసి యాక్చువల్లీ చూపిస్తా. దీన్ని ఫైర్ రేట్ చూసి మీరే చెప్పండి ఇది అమ్మ మొగుడు గన్నా కాదు. బుర్ర చెదిరిపోయింది కదా బ్రదరు. సో కన్ను ఏ రకంగా ఉందో కింద కవర్డ్ అనేది చేయండి A12. అండ్ దీంతో పాటు మనకి కొత్త స్నైపర్ కూడా యాడ్ చేశారన్నమాట, M200. అండ్ దీంట్లో బుల్లెట్స్ అయితే వచ్చేసరికి .408 బుల్లెట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇది AMR కన్నా చాలా బాగుంది. బుల్లెట్ డ్రాప్ అయితే నాకు చాలా తక్కువ ఉంది అనమాట, ఉన్న స్నైపర్స్ అన్నిటిలో బుల్లెట్ డ్రాప్ చాలా తక్కువ ఉంది. అండ్ AMR లాగా ఈక్వల్ డ్యామేజ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ వెహికల్స్ కూడా డ్యామేజ్ అయితే అయిపోతాయి ఈ కొత్త M200 స్నైపర్ రైఫిల్ తో. అండ్ దీంతో పాటు PKM గన్ కూడా యాడ్ చేశారనమాట. ఇది బేసికల్లీ LMG కాకపోతే మనకి పెద్దమ్మ గన్ లాగా ఉందనమాట. లుక్ కూడా చాలా బాగుంది. అండ్ దీని ఫైర్ రేట్ కూడా ఎక్దమ్ సూపర్ అయితే ఉందనమాట. ఒకసారి దీని సౌండ్ వినండి. అండ్ దీంతో పాటు AKS అనే ఒక గన్ యాడ్ చేశారన్నమాట. ఇది 5mm తో నడుస్తుంది, ఇది నార్మల్ గా ఉంది, ఇదంతా నాకు నచ్చలేదు. అండ్ ఇంకో గన్ అయితే వచ్చేసరికి AC-Wall అనమాట. ఇది P90 కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ లా అయితే ఉంది అనమాట, స్టేబుల్ గా ఉంది రీకాయిల్. అండ్ ఫైర్ రేట్ కొంచెం ఎక్కువైతే ఉంది, ఇది 9mm గన్ అనమాట. గైస్ సోఫర్ ఈ గన్స్ అయితే యాడ్ చేశారన్నమాట. ఈ గన్ అన్నిటిలోని మీకు ఏ గన్స్ నచ్చిందో కింద కామెంట్ డౌన్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఎప్పటి నుంచి అసలు మీరు వెహికల్స్ తోటప్పుడు ఇబ్బంది పడక్కర్లేదు, ఎందుకంటే మనకి ఆటో డ్రైవ్ ఫీచర్, బేసికల్లీ చెప్పాలంటే క్రూజ్ ఫీచర్ అయితే కనుక ఇచ్చారన్నమాట. మనం నార్మల్గా క్రూస్ యాక్టివేట్ చేస్తాం కదండి రియల్ లైఫ్లో కార్స్లోని, అట్లనే అనమాట. మనం క్రూస్ యాక్టివేట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా కార్ వెళ్తూనే ఉంటుంది. అండ్ మనం లెఫ్ట్ రైట్తో మనం కంట్రోల్ చేయడం అనమాట, లెఫ్ట్ వెళ్ళాలి రైట్ వెళ్ళాలి అది మటుకు మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇది బేసికలీ ఆటో పైలట్ లాగా అయితే కాదు, క్రూస్ కంట్రోల్ లాగా జస్ట్ స్ట్రైట్ అయితే కనుక మనం సెట్ అయితే చేయొచ్చు స్పీడ్ని. అండ్ అంతేకాదు నైట్రోస్ కూడా సెట్ అయితే చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు క్రూస్ కంట్రోల్ మీద క్లిక్ చేసి నైట్రో బటన్ ట్యాప్ చేస్తే కనుక నైట్రోస్తో పాటు కంటిన్యూస్లీ వెళ్తూనే ఉంటుంది అనమాట మీరు క్రూస్ని ఆపేంత వరకు. సో దీనివల్ల కొంచెం కంఫర్టబిలిటీ పెరిగింది మనం లెఫ్ట్ రైట్ మీద
డెమాన్స్ట్రేట్ చేయొచ్చు. అంతే, మనం స్ట్రైట్ బటన్ అలా పట్టుకుని తమ్మును అలా ఉంచక్కర్లేదు. సో అది ఇబ్బంది లేకుండా యాడ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఈ ఫీచర్ లోని. అండ్ అంతేకాకుండా మనకి కొత్త వెహికల్ అయితే తీసుకొచ్చారనమాట. వెహికల్ అయితే చూడడానికి ఈ రకంగా అయితే ఉంది. వెహికల్ చాలా బాగుంది, కొంచెం డాసియాకి లైక్ కూపుకి కప్లింగ్ మీద దడదల్లాగా వచ్చింది అనమాట. బట్ ఈ వెహికల్ అలాంటి వెహికల్ కాదనమాట, డ్రిఫ్టింగ్ వెహికల్. ఒకసారి మీరు వెహికల్ ఎక్కి చూపిస్తే చూడండి, డ్రిఫ్ట్ లేసి సో మనం ఈ రకంగా మన స్క్వాడ్ తో మన ఫ్రెండ్స్ తో డ్రిఫ్ట్ లో తేయచ్చు. అయితే డ్రిఫ్ట్ వేయడం వల్ల మజా ఏముంది బ్రో, జస్ట్ డ్రిఫ్టింగ్ వెహికల్ యాడ్ చేశారంటే మీరు అక్కడే పబ్ లో కాలేశారు అనమాట. బేసికలీ మనం డ్రిఫ్ట్ వేసే కొద్దీ మనకు ఒక బ్లూ బార్ అయితే ఇక్కడ కనబడుతుంది చూసారా, అది ఇంక్రీస్ అవుతా ఉంటుంది అనమాట. అది వన్స్ ఫుల్ అయిన తర్వాత మీరు MGU ని యాక్టివేట్ చేయొచ్చు. MGU అంటే ఏంటంటే, అదైతే కాదు భయ్యా, MGU అంటే నైట్రో సిస్టమ్ అనమాట. బేసికలీ మనం డ్రిఫ్టింగ్ వేస్తాం కదా, ఈ బ్లూ బార్ ఫిల్ అయినప్పుడు MGU బటన్ యాక్టివేట్ అవుతుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఫుల్ స్పీడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. లిటరల్లీ లైక్ 160-170 ఒకేసారి 100 కూడా వెళ్ళిపోతుంది అనమాట, ఒకవేళ మీరు జీరోలో ఉంటే కనుక. సో మీరు ఆ బూస్టింగ్ సిస్టమ్ని మీరు మన ఎనిమిస్ నుంచి తప్పించుకోవడానికి, ఒకవేళ మీకు షార్ట్స్ పడితే కనుక మీరు ఒకేసారి మీ కార్ని బూస్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. బేసికలీ టోక్యో డ్రిఫ్ట్ చేయొచ్చండి BGMI లో, అది మన కాన్సెప్ట్. అండ్ ఈ వెహికల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఆగలేకపోతున్నా మా ఫ్రెండ్స్తో మా స్క్వాడ్స్తో వేసుకుని ఈ వెహికల్లో తిరగడానికి. అండ్ ఇప్పటి నుంచి చెప్పే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రూమర్ ఫీచర్స్ అనమాట. చాలా మంది నార్త్ యూట్యూబర్స్ కన్ఫర్మ్ అయిపోయింది, 100% కన్ఫర్మ్, థంబ్నెయిల్ పెట్టేసి ఓ రచ్చ చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా రాకపోవచ్చు. ఇది ఏంటంటే చైనా పబ్జీ నుంచి వీళ్ళు తీసుకొచ్చేసి వీళ్ళు కన్ఫర్మ్ అని చెప్పేస్తున్నారు అనమాట. బట్ ఇవి కన్ఫర్మ్ కాకపోవచ్చు. వెపన్స్ ఇలాంటివన్నీ కూడా కన్ఫర్మ్ అవుతూ ఉంటాయి చైనా పబ్జీ నుంచి, బికాస్ చైనాలో యానివర్సరీ అప్డేట్ నడుస్తుంది, దాన్ని తీసుకొచ్చి వీళ్ళు 3.2 అప్డేట్ కింద చూపించేస్తున్నారు అనమాట. ఒకవేళ మేబీ కన్ఫర్మ్ అవ్వచ్చు, లేకపోతే కన్ఫర్మ్ కావచ్చు. బట్ నేను చెప్పాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను, ఒకవేళ రాకపోతే నన్ను తిట్టుకోవద్దు. అండ్ ఈ అప్డేట్ లో రూమర్డ్ ఫీచర్స్ లో జెట్ ప్యాక్ అయితే కనుక యాడ్ చేశారనమాట. సో బేసికలీ జెట్ ప్యాక్ లో ఇద్దరు అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇది చాలా స్పీడ్ అయితే వెళ్తుంది, ఇది లిటరలీ 160 వరకు అయితే కనుక మాక్సిమం స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇందులో మన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనకైతే కనుక షూట్ అయితే చేయొచ్చు, ఎవరైనా కాల్ వస్తుంటే కనుకను. అండ్ జెట్ ప్యాక్ లో మనకి బూస్ట్ మోడ్ కూడా ఇచ్చారు. సో బూస్ట్ మోడ్ కొంతసేపు వరకు పనిచేస్తుంది అనమాట, తర్వాత కూల్ డౌన్ అయితే ఉంటుంది. బేసికలీ ఎనిమిస్ ఎవరైనా షూట్ చేస్తే మనం బూస్ట్ మోడ్ వాడి తప్పించుకోవచ్చు అనమాట. అండ్ ఈ జెట్ ప్యాక్స్ తో మనకి బేసికలీ స్పేస్ షిప్స్ అనేవి హాట్ డ్రాప్ థీమ్ అయితే కనుక నడుస్తుంది అనమాట గేమ్ ఫర్ పీస్ లోని. సో ఆ హాట్ డ్రాప్ థీమ్ లో మనకి ఒకవేళ స్పేస్ షిప్ మీదకి ఎక్కాలన్నా సరే ఈ జెట్ ప్యాక్స్ యూజ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ స్పేస్ షిప్ థీమ్ అని చెప్పాను మీకు, దీన్ని బట్టి అర్థమైపోయి ఉంటుంది. సో మనకి ఇందులో మెయిన్ డ్రాప్ లొకేషన్ అయితే ఉందనమాట, ఇది స్పేస్ షిప్స్ అన్నిటికి హెడ్ క్వార్టర్స్ లాగా ఉంది. సో ఇక్కడైతే మనకి 4 స్పేస్ షిప్స్ అయితే ఉంటాయి అండ్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇక్కడ మనం ఫైట్ తీసుకోవచ్చు. వన్స్ ఫైట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 4 స్పేస్ షిప్ లో ఏదో ఒక స్పేస్ షిప్ తీసుకుని మన జోన్ బట్టి మూవ్ అవచ్చు, ఆర్ వేరే హాట్ డ్రాప్ లొకేషన్స్ కి లైక్ జార్జియా పుల్కి పోచింకి ఇలా మూవ్ అవచ్చు అనమాట. ఇలా ట్రావెల్ చేయొచ్చు. వీటిలో ఉన్న ఫ్యూయల్ కానివ్వండి, వీటిలో ఉండే స్పీడ్ కానివ్వండి, అసలు నిజం చెప్పాలంటే కాంకర్ పుష్ వాళ్ళకి బట్టర్ ఈ స్మూత్ అండ్ ఈజీ అయిపోద్ది అనమాట. కాంకర్ జుజ్జుబే అయిపోద్ది ఒకవేళ మీరు కనుక స్పేసిప్ ఎక్కినట్లయితే కనుక. అండ్ ఇదే కాదు, ఇది మెయిన్ హాట్ డ్రాప్ కదా, ఇంకా మనకి మినీ హాట్ డ్రాప్స్ ఉన్నాయి. మినీ హాట్ డ్రాప్స్ ఏంటంటే కనుక ఒక్కొక్క స్పేసిప్ మాత్రమే ఉందనమాట. అండ్ ఈ స్పేసిప్స్ ఎక్కడానికి కింద నుంచి మనకి టెలిపోర్ట్ బటన్ లాగా అయితే ఇచ్చారనమాట. సో మనం జంప్ అవుతాం, జంప్ అయిన తర్వాత మనం పారాషూట్ అయితే యూజ్ అయితే చేయాలన్నమాట. సో ఆ రకంగా అయితే కనుక ఈ స్పేసిప్స్ అప్డేట్ అయితే కనుక నడుస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి జంపర్ అని చెప్పేసి ఒక జంపింగ్ ప్యాడ్ అయితే ఇచ్చాడు అనమాట. ఇది మనకి స్పేస్ షిప్ హార్డ్ డ్రాప్ లొకేషన్ అని చెప్పాను కదా, అక్కడ దొరికింది అనమాట. ఒకవేళ మినీ హార్డ్ డ్రాప్ లొకేషన్ చిన్నవి ఉంటాయి చూడండి హార్డ్ డ్రాప్, అక్కడైనా దొరికింది అనమాట ఈ ఐటమ్. ఈ ఐటమ్ ని తీసుకుని మనం నేల మీద వేస్తే కనుక ఒక జంపింగ్ ప్యాడ్ లాగా అయితే వస్తుంది. దాని మీద మీరు జంప్ చేస్తే చాలా హైట్ ఎగురుతారు. అండ్ మిడ్ ఎయిర్ లో ఇంకొకసారి కూడా చేయొచ్చు అనమాట జంప్. సో బేసికలీ డబుల్ జంప్ వస్తుంది అనమాట, ఒకసారి మీరు చాలా హైట్ ఎగురుతారు, మళ్ళీ మిడ్ ఎయిర్ లో మళ్ళీ జంప్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇంకా హైట్ వెళ్తారు అనమాట. సో దీన్ని యూజ్ చేసి మీరు అపార్ట్మెంట్స్ లో ఆరామ్ చేయొచ్చు. ఒకవేళ హార్డ్ డ్రాప్ లొకేషన్స్ లో ఈ స్పేస్ షిప్ లొకేషన్ చెప్పాను కదా, మీరు కింద నుంచి పైకి ఎగరాలని చెప్పేసి, సో అలాంటి టైంలో కూడా మీరు ఎగరచ్చు. సో ఈ రకంగా అయితే కనుక జంపర్ పడ్ ఐటమ్ అయితే కనుక వర్క్ అయితే అవుతుంది. అండ్ దీంతో పాటు మనకి మెటీరియల్ క్రాఫ్టింగ్ సిస్టమ్ కూడా యాడ్ చేశారనమాట. బేసికలీ రెండు సిమిలర్ టైప్ ఎలిమెంట్స్ ని మనం కంబైన్ చేసి ఒక ర్యాండమ్ ఐటమ్ ని మనం ఏంటంటే కనుక క్రాఫ్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎనర్జీ డ్రింక్స్ రెండింటిని మిక్స్ చేస్తున్నాను, నాకైతే కనుక మెడికిట్ అయితే వచ్చింది అండ్ 7 MO రెండింటిని కలిపాను. నాకు ఈ వెపన్స్ రావచ్చు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. అలా మీ కాంబినేషన్ మీ ఇష్టం, మీరు కనిపెట్టాలన్నమాట కాంబినేషన్.
ఇంట్రొడక్షన్స్ చేస్తూ, నేను ఇక్కడ 2 7M1 కలిపాను, నాకు ఇక్కడ ఉన్న లిస్ట్ లో కాకుండా రేర్ ఐటమ్ అయితే వచ్చింది, అదే M200 స్నైపర్ రైఫల్ అయితే వచ్చింది అనమాట. మళ్ళీ 7M2 కలిపాను, నాకైతే కనుక నార్మల్ బేసిక్ హనీ బ్యాజర్ కన్ అయితే కనుక వచ్చింది అనమాట. సో ఈ రకంగా క్రాఫ్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ క్రాఫ్టింగ్ ఏదైతే ఉందో ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయి అనమాట, ఎందుకంటే ఇది స్పేస్ షిప్ థీమ్ ఇప్పుడు ఏదైతే గేమ్ ఫర్ పీస్ నడుస్తుందో దానికి రిలేటెడ్ అయితే కాదు. సో ఇది మన 3.2 అప్డేట్ లో కూడా మనం చూడొచ్చు. ఇది మ్యాక్సిమం ఈ రోమడ్ అప్డేట్ లో ఇది వస్తుంది అని చెప్పేసి నేనైతే కనుక నమ్మకం అయితే పెట్టుకున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫ్లేర్ స్మోక్ అనమాట. ఇది పబ్జి పీసీ లో చాలా ఫేమస్ అయితే అయింది, అండ్ మొబైల్లోకి రాదు అది ఇది అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు, బట్ మొబైల్లోకి అయితే కనుక తీసుకొచ్చారనమాట గేమ్ ఫర్ పీస్ లోని. ఈ 3.2 అప్డేట్ లో వస్తుందో లేదో గ్యారంటీ లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నన్ను తిట్టుకుంటారు కాబట్టి. రోమడ్ అప్డేట్స్ అవన్నీ నేను చెప్పాను కదా బ్యాక్, ఇవన్నీ రోమడ్ అప్డేట్స్ అనమాట. బేసికలీ ఫ్లేర్ స్మోక్ వేస్తే ఏంటంటే కనుక మనకి ఆ ఫ్లేర్ స్మోక్ లో కూర్చుంటే మనకి హీల్ అయితే అవుతాం అనమాట, మనము మనకి ఎనర్జీ పెరిగిద్ది, హెల్త్ కూడా పెరిగిద్ది. అదే ఒకవేళ ఎనిమి మీద వేసామంటే కనుక ఆ ఫ్లేర్ స్మోక్ కలర్ ఏదైతే ఉందో అది తన ముడ్డెనకాల అంటుకొని అలాగే కనబడుతుంది అనమాట. బేసికలీ ఎనిమిని ట్రాక్ అయితే చేయొచ్చు. వన్స్ ఒకవేళ ఎనిమి మనం వేస్తే కనుక ఒక స్మాల్ సర్కిల్ లాగా అయితే ఉంటుంది. సో మనం అక్కడ ఎనిమి దగ్గరలో వేస్తే చాలా అది అటాచ్ అయిపోద్ది అనమాట ఎనిమికి. సో ఎనిమి ఎక్కడి నుంచి ఎక్కడికి పరిగెట్టినా, ఎక్కడికి ఒకవేళ ఆడు ఫ్లాంక్ చేద్దాం అనుకున్నా, వాడి ముడ్డు చుట్టూరు మనం వేసిన ఫ్లేర్ కలర్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా మంచి ఫీచర్ అని అనిపించింది. సో గైస్ ఓవరాల్ గా 3.2 లో రాబోతున్న అప్డేట్ ఫీచర్స్ గురించి మీకు అనిపించిందో కింద కామెంట్ డౌన్ అయితే చేయడం అయితే కనుక మర్చిపోద్దు. అండ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. మనం 21st నుంచి మనం హ్యూజ్ గివ్ అవే అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ దిస్ ఇస్ యువర్ బాయ్ సారావైటీ ఆఫ్ కీ స్మైలింగ్ అండి గుర్తుపెట్టుకోండి, మీకన్నా తొప్పలేరు అంటే దెన్ టేక్ కేర్ బాబాయ్, దిస్ ఇస్ యువర్ బాయ్ సారావైటీ ఆఫ్ లవ్ యూ.